Let's go pick some spinach now. Let's go. What do you want, Tali? Then you cannot show your shirt. Let's keep it like this. You want a jacket? Is it cold? Not cold. Then can the jacket is put on. It's sunny out here. Put jacket is. Put jacket is crap. Do you want jackets? ఎంత పెద్ద ఆకు చూడొచ్చు స్పినాచ్ అమ్మో యు హార్వెస్టెడ్ ఆల్ ది స్పినాచ్ తల్లి Careful, careful. Wow, so much spinach. What are you doing with this? Palak paneer? We can save it for puppy too. Can we make palak paneer? Yeah. So, ఇంట్లో కొంచెం స్పినాచ్ ఉంది దాంతో పాటు ఇక్కడ స్పినాచ్ చాలా వచ్చింది కదా కోసాను సో దాంతో పాలక్ పన్నీర్ చేసుకుంటున్నాము అమ్మో చాలా కష్టపడి స్పినాచ్ హార్వెస్ట్ చేసేసింది కదా తల్లి ఫ్రాస్ట్ బైట్ అయింది దానికి బీన్స్ కి స్పినాచ్ ఓ గార్లిక్ తొక్కేసానా స్మెల్స్ లైక్ గార్లిక్ సీ అర్జున్ స్మెల్స్ లైక్ గార్లిక్ అందులో వేసే వాడుకోవచ్చు గార్లిక్ షూట్స్ అక్కడ కాదు ఇక్కడ ఇందులో స్పినాచ్ లోవి ఇందా తల్లి ఇవన్నీ నాట్ దిస్ ఈ సీజన్ కి వేయాల్సినవి కాదు ఇవి కానీ చెట్టు పోవట్లేదు అనమాట వస్తూనే ఉన్నాయి వరుస పెట్టి కానీ పెరగట్లేదు నిన్న ఫ్లవర్ భలే ఉన్నింది అసలు ఇది రాత్రి వచ్చిన చలికి ఇలాగ అయిపోయాయి ఇంకెక్కడైనా స్పినాచ్ కనిపిస్తుందా అర్జున్ ఐల్ షో యూ పీస్ ఫ్లవర్స్ పీస్ అర్రో అమ్మో వేస్ట్ చేయకూడదు తల్లి ఇది ఇక్కడ వెదర్ కి ఇంకో అన్ని కవర్ చేయాలి ఇవి ఇంకో అర్జున్ అర్జున్ ఇదొక టైప్ ఆఫ్ ఫ్లవర్ పర్పుల్ పర్పుల్ ఫ్లవర్ అండ్ ఇదేమో పింక్ టైప్ అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదరా పీస్ కావాలా ఇదిగో పీస్ ఇక్కడ ఉన్నాయి చూడు పీస్ ఇప్పుడే ఒకటి స్టార్ట్ అయింది చూడు పాపం చలికి ఇదైపోయింది కాదు రెగ్యులర్ పీసే కానీ డిఫరెంట్ అర్జున్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు బిగ్ వన్ సర్ప్రైజ్ చూసారు అక్కడ ఉన్నవన్నీ పోయినాయి బట్ ఇక్కడ చూడండి చెట్టుకి ఇది కవర్ చేశాను కదా చూడండి ఎంత బాగుందో బుద్ధి స్క్వాష్ దీన్ని ప్లాంట్ ని కొంచెం మనం సేవ్ చేద్దాం ఓకేనా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట పైన ఇలా హోల్స్ ఉంటాయి ఎండ కొంచెం పడ్డానికి
అండ్ ముల్లంగి ఉంది. ఒక వెరైటీ రెడ్ ముల్లంగి వెరైటీగా ఉంది. ఇదైతే పొడుగ్గా వస్తుంది, డిఫరెంట్ వచ్చింది. ఇదంతా ముల్లంగి వస్తున్నాయి, మంచి వస్తున్నాయి. మనకి వింటర్ అంతా ముల్లంగి ఉంటుంది. ఇది వెరీ నైస్ సెలరీ. ఇక్కడ ఇది ఊరికే కవర్ చేసా, టొమాటో ప్లాంట్ పోయింది. కానీ ఇక్కడంతా ఆనియన్స్ వేసాను లాస్ట్ ఇయర్, అవి ఇప్పుడు వస్తున్నాయి. సీడ్స్, బీట్రూట్ సీడ్స్ కూడా ఇప్పుడు టెర్మినేట్ అయి వస్తున్నాయి. అండ్ ఈ కొత్తిమీర చూడండి ఎంత బాగా వస్తుందో, చలికాలంలో బాగా వస్తుంది కొత్తిమీర. ఈ మేరీ గోల్డ్ కూడా ఈ గోడ ఉండడం వల్ల మంచి కొంచెం తక్కువ ఇంపాక్ట్ అవుతుంది వాటికి. అక్కడ ఒక మేరీ గోల్డ్. ఇది ఇది ఏం అవ్వలేదు చూసారా, పైన లాగా అట్లా మంచి ఎక్కువ పడకుండా ఉండేటట్టు అని పక్కన గోడ ఉంటుంది కదా, పగలంతా హీట్ తీసుకొని హీట్ రేడియేట్ చేస్తుంది అన్నమాట చెట్లకి గోడ పక్కకు ఉండడం వల్ల. అక్కడ చూసారా బంతులు బాగున్నాయి. ఇక్కడ కూడా చూడండి లోపల ఎల్లో కలర్ బంతు కనిపిస్తుందా, చక్కగా ఉన్నాయి. బీన్స్ చెట్టు కూడా చచ్చిపోలేదు చూడండి పాపం, అలాగే పెరుగుతోంది. మంచు పడిందంటేనే పోతుంది, స్నో పడాలి. బట్ ఈ వీక్ ఒకసారి 20s ఉంది, సో ఖచ్చితంగా చెప్తున్నా సగం చెట్లు పోతాయి. ఈవెన్ ఎగ్ ప్లాంట్ కూడా చెట్టు పోకుండా ఈ గోడ పక్కన ఉన్నది ఇంకా చిగుర్లు వస్తున్నాయి చూడండి వంకాయ చెట్లు. బట్ మీకు ఇక్కడ ఓపెన్గా ఉన్న ఏరియాలో పోయినాయి చూడండి ఎలా అయిపోయినాయి. ఇంకా చెట్టు చచ్చిపోలేదు కానీ పైన అయిపోయింది. బీన్స్ ఏమి అవ్వలేదు, అక్కడ బంతి పూలు అక్కడ పైన నీడ ఉండడం వల్ల ఏమి అవ్వలేదు. బట్ ఇక్కడున్న బంతి పూలకి ఏమైంది చూపిస్తాను. వర్షం పడింది నిన్న, చల్లగాలి వచ్చేప్పటికీ ఆ బంతి పూలు అన్నీ ముడుచుకుపోయినాయి, అదే పోయి. కానీ అవి అలా వదిలేసాను, ఆ సీడ్స్ పడి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి. ఇంకా బాగున్నా చూడండి. So that means, what does it say? It doesn't have any work on it. కాదు, మనము ఇక్కడికి ఇల్లు కట్టుకొని రాకముందు ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ somebody had a horse barn here where horses used to gaze on the grass. So they lost this horseshoe? Yeah, probably the horseshoe was left here and then somebody builders got the lot and they built our house. మీకు ఇంకోటి చూపిస్తాను, చూసారా ఇది? ఇది ఏం చెట్టు అనుకుని అనుకుంటున్నా, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఏం చెట్టు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. చూడండి అండ్ హింట్ ఏంటంటే పర్పుల్ ఫ్లవర్స్ వచ్చాయి దీనికి, బ్లూ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. You getting the spinach, Tali? Okay, you want to show it to Nana? Meeting. He's in meeting? I just threw that on the bed. Now, let's cook it. Huh? I'll check if Nana's meeting. ఎంత భయం ఏమి, నాన్న మీటింగ్లో ఉంటే మీకు, నేను మీటింగ్లో ఉంటే మాత్రం టార్చర్ చేసి పెడతాను.